గుడ్ ఈవినింగ్ ఆల్. ఇక్కడికి వచ్చిన మీడియా పీపుల్కి, నా ఫ్రెండ్స్కి అండ్ ఆడియన్స్కి, ముఖ్యంగా గెస్ట్లందరికీ అండ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి ఈ సినిమాకి తెలియని ఒక రిలేషన్ ఉంది, మీకు కూడా తెలియదు సార్. యాక్చువల్గా ఈ కథ నేను గిరిధర్ గారు చెప్పిన తర్వాత, లయన్ షూటింగ్లో చివరి సాంగ్ జరిగేటప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో తన క్యారవాన్లో ఉంది, సో గిరిధర్ గారు తీసుకెళ్లారు కథ చెప్పడానికి. అప్పుడు ఆయన బయట కూర్చొని ఉన్నారు, ఎవరితోనో డిస్ట్రిబ్యూటర్స్తో ఎవరితో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం అక్కడ. యాక్చువల్లీ చూడగానే నాకు తెలియకుండా, ఐ మీన్ ఇట్ సార్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఇట్ కేమ్ ఇన్ మై బాడీ యాక్చువల్లీ. అండ్ వెంటనే వెళ్ళాను, త్రిష కథ చెప్పాను, 5 మినిట్స్లో తన కథ ఒక చేసింది. ఐ వాజ్ సర్ప్రైజ్ దట్ అప్పటికి నేను కథ పూర్తి చేయలేదు, జస్ట్ ఆ సోల్ చెప్పా, కథ ఎందుకు రాస్తున్నాను సోల్ చెప్పాను. ఐ సా ద పాజిటివ్ థింగ్ ఇన్ హర్ ఫేస్. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఈరోజు కాకతాళీయంగా కోయిన్సిడెన్షియల్లీ ఈరోజు మళ్ళీ బాలకృష్ణ గారి చేతుల మీదకి యాడో జరగడం, ఇట్ ఈస్ ద పాజిటివ్ ఎనర్జీ. యాజ్ రాజ్ సెడ్ దట్ ఇదే పాజిటివ్ ఎనర్జీ అంటే, ఈ పాజిటివ్ ఎనర్జీతో ఎలా అయితే త్రిష కథ ఒకే చేసిందో అలాగే గిరిధర్ గారికి సినిమా డబ్బులు 4 రోజుల్లో బిజినెస్ అయిపోయి సూట్ కేసు నిండిపోవాలని అనుకుంటున్నాడు. అండ్ థ్యాంక్ యూ నందమూరి బాలకృష్ణ గారు, ఎప్పటికీ నా లైఫ్లో మర్చిపోలేను సార్ ఈ మూమెంట్. అండ్ ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలంటే ఈరోజు సరిపోదు, ఆయన్ని నిలబెట్టి చెప్పడం బాగోదు. సో అందుకని ముందుగా గిరిధర్ గారికి చాలా వేదికల్లో చెప్పాను, ఇప్పుడు ఇంకా లాస్ట్ టైం ఏమో ఇంత పెద్ద వేదిక మళ్ళీ సక్సెస్ మీట్లో చెప్తానేమో, థ్యాంక్ యూ భయ్యా, ఐ లవ్ యూ. ఎందుకంటే లవ్ యూ బంగారం అనే సినిమా రిజల్ట్స్, స్టేజ్ మీద శిల్ప చెప్పినట్టుగా సినిమా హిట్ ఏం కాదు, అది సినిమా ఫ్లాప్. అది అంత ఫ్లాప్ తీసాక కూడా నాకు నమ్మి, నా కథ నమ్మి ఆయన నాకు సినిమా ఇచ్చారు, అందుకు భయ్యా మీకు థ్యాంక్స్, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి అ ప్రామిసింగ్ ఫిలింగ్ ఫ్రమ్ మై సైడ్, ఎందుకంటే ఈ సినిమా మీద అంత నమ్మకంగా ఉన్నా నేను. అండ్ సెకండ్, పద్మజ గారు, గిరిధర్ గారు డబ్బుల కోసం తిరుగుతుంటే నా వెన్నంటే ఉండి 24 అవర్స్ నా పక్కన చేరేసుకొని కూర్చొని ఏ రోజు ఒక్క అంటే ఒక్క ఏ రోజు ఏ ఇబ్బందులు లేకుండా నా పక్కన కూర్చున్న పద్మజ గారికి అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను వీళ్ళిద్దరికి కూడా. అండ్ అలాగే సినిమా ఇనిషియల్గా అసలు స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారకుడు రాజ్ కందుకూరి. రాజ్ కందుకూరి లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదేమో నాకు తెలిసి. సో రాజ్ కందుకూరి గారికి ఆల్వేస్ ఐల్ బి. అలాగే సత్యం రాజేష్ ఈ సినిమాలో యాక్చువల్గా తనని వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ హీరో అనొచ్చు, కానీ నా హీరో త్రిష కాబట్టి బాగోదారట, కానీ అందుకని సత్యం రాజేష్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, క్షమించి అతన్ని ఆశీర్వదించండి, క్షమించి. ఎందుకంటే తను ఆల్రెడీ ప్రూవ్డ్ మొన్న వచ్చిన క్షణంతో. ఈ సినిమాతో ఇంకో లెవెల్ ఆఫ్ ఆర్టిస్ట్ని మీరు చూస్తారు సత్యన్ రాజేష్లో. అండ్ సుష్మా రాజ్ హీరోయిన్గా చేస్తూ కూడా సత్యన్ రాజేష్ పక్కన చేస్తావా అని అడిగితే ఏమాత్రం ఇబ్బంది పడకుండా, నేను నాకు కథ ముఖ్యం అండి, కథ చెప్పండి, నాకు కథ నచ్చితే చేస్తాను అని కథ చెప్పగానే నేను చేస్తున్నాను ఈ సినిమా అని ఒప్పుకున్న సుష్మా రాజ్కి చాలా థ్యాంక్స్. అలాగే అందరికీ ఈ సినిమాలో అన్నయ్య జీవి అన్నయ్య ఒకటే సీన్ అన్న, నేను అసలు చేయట్లేదు, మంచి క్యారెక్టర్లు వస్తేనే చేస్తాను అనుకున్న అతను ఒక్క సీన్ అన్నా అని చెప్పి కథ చెప్తే చేశారు. ఇలా చాలామంది చేశారు. పూనం కౌర్ స్టేజ్ రాలేదు ఈరోజు, హీరోయిన్ పూనం కౌర్, హీరోయిన్ మాధవిలత, చాలామంది గెస్ట్ క్యారెక్టర్లను చేశారు. అండ్ ఇంకొక ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి, ఆయన రాలేదు ఇవల్ల, నారా రోహిత్ గారు. నారా రోహిత్ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ రాజేష్ ఫ్రెండ్. మేము అడగగానే ఒక చిన్న గెస్ట్ రోల్ ఉంది భయ్య మీరు చెయ్యాలని అడగగానే, హీరో అయ్యుండి కూడా ఆయన మనకు మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు, నేను చేస్తాను అని చెప్పి తను ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేశారు నారా రోహిత్ గారికి. ఆయన రాకపోయినా ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మీకు అప్పటికి రుణపడి ఉంటాను భయ్య, వీలైతే నెక్స్ట్ సినిమా చేస్తాను మీతో. అండ్ ఇంకా ఎవరినైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రాజేంద్ర అండ్ రాజశేఖర్ యాదవ్ అండ్ ఎవ్రీబడి అసోసియేట్ ఆర్టిస్టులు అందరూ అండ్ అడిషనల్ స్క్రీన్ ప్లే ఇచ్చిన రవీంద్ర అండ్ మూర్తి అండ్ బీడి అండ్ ఇంకా రాజశేఖర్ యాదవ్ అండ్ అడిషనల్ డైలాగ్స్ రాసిన రాజేంద్ర కల్లూరి, హరీష్ నాగరాజ్, ఎవ్రీబడి అందరికీ దయచేసి ఎవరైనా మిస్ అయితే క్షమించండి. సరే, డీసెంట్ని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాను. యాక్చువల్గా చాలా మంచి ఆర్టిస్టు, తమిళ్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టు,
చాలా స్పాంటేనిటీ ఉంది, చాలా బాగా చేశాడు ఈ సినిమాతో. నాకు తెలిసి ఈ సినిమాతో మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటాడు ఇక్కడ కూడా. సో థ్యాంక్ యూ జెడ్ డీసన్ అండ్ గణేష్ వెంకటరమణ్, ఐ లవ్ యూ బ్రో, దిస్ ఇస్ వర్ధన్ రెడ్డి ఐ థింక్. అండ్ ఈరోజు హీరో రఘు కుంచే. రఘు కుంచే యాక్చువల్గా నాకు పరిచయం లేదు, ఈ సినిమా త్రూ మన గిరిధర్ గారు నాకు పరిచయం చేశారు. భయమేసింది ఎందుకంటే జానర్ వైజ్గా రెగ్యులర్ హారర్ కామెడీ కాదు, ఇది రెట్రో హారర్ కామెడీ. రెట్రో హారర్ కామెడీ అని ఎందుకంటున్నానంటే త్రిషా విల్ బీ ఇన్ ఎయిటీస్ లుక్, షీ విల్ బీ ఇన్ ఎయిటీస్ లుక్ అండ్ పాస్ట్ ప్రజెంట్ మిక్చర్లో ఉంటుంది కథ. ఇందాక శిల్ప అడిగింది ఆ బ్లూటూత్ ఏంటి, చేతిలో కత్తి ఏంటని. బ్లూటూత్ ఎందుకు అంటే కత్తి ఎందుకంటే అది ఐ కాంట్ రివీల్, అది ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ద స్టోరీ, బట్ ఐ క్యాన్ రివీల్ దట్ పాస్ట్ అండ్ ప్రజెంట్ మిక్చర్ నాకు పోస్టర్లో సింబలైజ్ చెప్పాలి కాబట్టి ఎవ్రీ పోస్టర్ షుడ్ నరేట్ మై స్టోరీ, దట్ వాజ్ మై బేసిక్ ఐడియా. సో ఆ ఐడియా నచ్చి రాజమౌళి గారు ట్వీట్ చేశారు, ఆయనకు కూడా సభాముఖంగా. ఈరోజు రాజమౌళి గారు ట్వీట్ వల్ల ఈ సినిమా ఒక సెన్సేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఆయనకు కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మర్చిపోతే దయచేసి క్షమించండి. అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులు, చిన్న చిన్న టెక్నీషియన్లు అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నా. సారీ గౌతమ్ రాజు గారు, ఈ సినిమాలో రాజ్ కందుకూరు చెప్పినట్టు ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది ఈ కథలో. ఇప్పుడు మనం చూసింది ట్రైలర్ ఒకటి అయితే దీనికి తెలియని ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయి. ఒక థర్డ్ డైమెన్షన్ ఉంటుంది రాజ్ కందుకూరు చెప్పినట్టు. ఆ థర్డ్ డైమెన్షన్ అంటే కథకి హార్ట్, అది సోల్ లాంటిది. ఆ హార్ట్ని అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడం చాలా కష్టమైన పని. నాతో పాటే 24 అవర్స్ ట్రావెల్ అయితే కానీ అది ఎక్కించుకోలేరు. అలాంటి సినిమా, ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ థర్డ్ డైమెన్షన్ ఏంటనేది. దాన్ని అవలీలగా అర్థం చేసుకొని గౌతమ్ రాజు గారు ఎడిట్ చేసి పెట్టారు. ఐ వాజ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ గౌతమ్ రాజు గారి డిపార్ట్మెంట్ నాని అండ్ మాలిక్ వీళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో 35% అబోవ్ సీజీ వర్క్ ఉంటుంది. సో జమ్ని వాళ్ళు సీజీ చేస్తున్నారు, బాలా సూపర్వైజర్ ఆయన ఆధ్వర్యంలో సీజీ జరుగుతుంది. ఈ సినిమాకి ఎందుకు సీజీ గురించి ఇంత మాట్లాడుతున్నా అంటే పర్ఫెక్షన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు పర్ఫెక్షనిస్టులు, అలాగే బాలా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫెక్షనిస్ట్. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా సీజీ వర్క్ జరుగుతుంది. అందుకనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నాం ఇప్పుడు, యాక్చువల్గా చేయాలి ఈరోజు, అందుకని చేయలేకపోతున్నాం. సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, సీజీ డిపార్ట్మెంట్ అండ్ డిఐ డిపార్ట్మెంట్ ఎవ్రీబడి ఐ వన్ థ్యాంక్. డిఓపి జగదీష్ లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ ఆల్. శిల్ప చెక్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. అండ్ ఫైనలీ ఐ రిక్వెస్ట్, ఒక్క నిమిషం ప్లీజ్, ఐ ఫర్గెట్ అబౌట్ త్రిష. త్రిష ఐ లవ్ యూ అంటే బాగోదు కాబట్టి త్రిష థ్యాంక్స్, దిస్ ఇస్ మోర్ దాన్ ఎఫ్ ఐ ఎనఫ్ ఐ థింక్ బికాస్ ఐ టోల్డ్ లాట్ ఆఫ్ టైమ్స్. నౌ దిస్ ద టైమ్ టు